హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం తెలుసుకోవచ్చింది ఏంటంటే, గూగుల్ మ్యాప్స్లో మనం ఉన్న కరెంట్ లైవ్ లొకేషన్ని మన ఫ్రెండ్స్కి కావచ్చు, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఎవరికైనా సరే లొకేషన్ షేర్ చేయడం ఎలా అనేది ఇప్పుడు వీడియో తెలుసుకుందాం. దానికోసం మీరు ఏం చేయాలంటే, మీ మొబైల్లో నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేయండి. చూడండి, ఇలా పట్టుకొని లాగినట్లయితే చూడండి నోటిఫికేషన్ బార్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ లొకేషన్ అనేసి ఈ విధంగా ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసి ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. చూడండి, చూపిస్తాను. చూడండి, గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయాలి. చూడండి, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏ జీమెయిల్తో లాగిన్ అయి ఉంటారో ఆ జీమెయిల్ ప్రొఫైల్ ఐకాన్ అనేది పైన ఈ విధంగా కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ షేరింగ్ అనేసి ఎలా ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, షేర్ లొకేషన్ అనేసి విధంగా ఉంటుంది. దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, షేర్ యువర్ రియల్ టైమ్ లొకేషన్ అనేసి ఎలా ఉంటుంది. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఇదొకటి ఇదొకటి. ఫస్ట్ ఇది మనం ఎంత టైం కావాలంటే అంత టైం సెట్ చేసుకోవచ్చు. మనం లొకేషన్ షేరింగ్ అనేది ఎంత టైం షేర్ అవ్వాలనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ ఉంది. ప్లస్ మీద ట్యాప్ చేసినట్లయితే చూడండి 2-3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ అలాగా చేంజ్ అవుతుంటుంది. ఇలాగా 1 డే వరకు ఉంది. మనం ఎంతవరకు కావాలంటే అంతవరకు సెట్ చేసుకోవచ్చు. తక్కువలో చూసుకున్నట్లయితే 15 మినిట్స్ వరకు ఉంది. మనం ఇక్కడ ఎంత టైం సెట్ చేస్తే అంత టైం వరకు మన లొకేషన్ అనేది అవతల వాళ్ళకి షేర్ అవుతుంటుంది. అలా కాకుండా కింద సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి, అంటిల్ యూ టర్న్ దిస్ ఆఫ్ అని చూసారు, దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఇంకా లొకేషన్ షేర్ అవుతూనే ఉంటుంది. మీరు ఆఫ్ చేసిన వరకు ఒకరోజే కాదు, ఎన్ని రోజులైనా సరే లొకేషన్ ఆన్లైన్ ఉంటుంది. మీరు ఎవరికైతే మీ లొకేషన్ షేర్ చేస్తారో వాళ్ళకి మీ లొకేషన్ అనేది కంటిన్యూగా షేరింగ్ అవుతూనే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నచ్చి మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తారంటే, లొకేషన్ షేరింగ్ అనేది ఎక్కువగా వాట్సాప్లో షేర్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి కిందన మీకు మీ మొబైల్లో ఎన్ని యాప్స్ ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా కనిపిస్తాయి. దీంట్లోంచి మీరు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు, మెసేజ్ పంపించవచ్చు, జీమెయిల్ ద్వారా పంపించవచ్చు. మొత్తం మీ మొబైల్లో ఎన్ని యాప్స్ అయితే ఉంటాయో షేరింగ్ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. దీంట్లో మీరు ఎందులోంచైనా సరే షేర్ చేసుకోవచ్చు. నేనైతే వాట్సాప్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది, క్యాన్సల్ ఆర్ షేర్ అని అడుగుతుంది. షేర్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత మన వాట్సాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఎవరికైతే మన లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కింద రైట్ సైడ్ యారో ఉంచేసరికి దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సిఎంఐ రియల్ టైమ్ లొకేషన్ ఆన్ గూగుల్ మ్యాప్స్ అనేసి ఈ విధంగా లింక్ వస్తుంది. దీని మీద ట్యాప్ చేసినట్లయితే చూసారా, లొకేషన్ అనేది షేర్ అయిపోయింది లింక్ అనేది. ఈ లింక్ని మీరు ఎవరికైతే షేర్ చేస్తారో వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరున్న కరెంట్ లైవ్ లొకేషన్ అనేది వాళ్ళు చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.